हाय फ्रेंड्स, वेलकम टू विनोद पटेल चैनल। నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరగబోతోంది। ఈ సర్వేకి సంబంధించిన వివరాలు నేను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను। ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన కులగణన నవంబర్ 4న ప్రారంభం కానుంది। ఇందుకోసం 80,000 మంది ఎనిమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు। ప్రతి ఎనిమరేటర్ 150 ఇళ్లలో సర్వే చేయనున్నారు। నవంబర్ 19వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుంది। ఇందుకు సంబంధించిన ప్రశ్నావళిని రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదించింది। ఈ సర్వేలో ఎలాంటి వివరాలు సేకరిస్తారో ఇప్పుడు చెప్తాను। రాష్ట్రంలో కులగణనకు ఫార్మాట్ తయారు చేసిన ప్రణాళిక శాఖ ఆధార్ నంబర్ సహా కుటుంబ సభ్యుల అందరి వివరాలు నమోదు చేయడం జరుగుతుంది। వ్యక్తిగత వివరాలు, చదువు, వృత్తి, ఆస్తులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు వంటి వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది। ధరణికి సంబంధించిన సమాచారం కూడా సేకరిస్తారు। రాజకీయ నేపథ్య వివరాలు కూడా నమోదు చేయబడతాయి। ప్రతి ప్రశ్నకు అనుబంధంగా మరికొన్ని ప్రశ్నలు కూడా ఇందులో అడగడం జరుగుతుంది। రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన కోసం ప్రణాళిక శాఖ ప్రత్యేక ఫార్మాట్ తయారు చేసింది। మొత్తం 7 పేజీలలో 54 ప్రశ్నలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సమగ్ర సమాచారాన్ని సేకరించేలా దీని రూపొందించింది। వ్యక్తిగత వివరాలే కాకుండా ఆస్తులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు వంటి ఇతర వివరాలను కూడా సేకరించే విధంగా సిద్ధం చేసినట్టు తెలిసింది। ప్రతి జిల్లా, మండలం, గ్రామం, మున్సిపాలిటీ, వార్డు నెంబర్, ఇంటి నెంబర్లకు ప్రత్యేక కోడ్ ఇవ్వడం ద్వారా ఈ సమాచారాన్ని నమోదు చేసేలా ప్రణాళిక శాఖ ఏర్పాటు చేసింది। మనకు ఉన్న సమాచారం మేరకు ఈ సర్వేలో ఉన్న ప్రశ్నలు ఇవే। ముందుగా పార్ట్ 1 లో వివరాలు చూద్దాం। పార్ట్ 1 లో క్రమ సంఖ్య, కుటుంబ యజమాని, సభ్యుల పేర్లు, యజమానితో సంబంధం, జెండర్, మతము, కులం, సామాజిక వర్గం, ఉపకులం, ఉపకులం యొక్క ఇతర పేర్లు, వయస్సు, మాతృభాష, ఆధార్ నంబర్ వివరాలు సేకరించడం జరుగుతుంది। ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కార్డు, దివ్యాంగులైతే వైకల్య రకం, వైవాహిక స్థితి, వివాహ కాలం నాటికి వయస్సు, 6 ఏళ్ల వయసులోపు పాఠశాలలో చేరారా లేదా, పాఠశాల రకం, విద్యార్హతలు, 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు వారు బడి మానేస్తే ఆ సమయానికి చదువుతున్న తరగతి, వయస్సు, బడి మానేయడానికి గల కారణాలు, 17-40 ఏళ్లలోపు ఉన్న వారు విద్యను కొనసాగించకపోవడానికి గల కారణాలు, నిరక్షరాస్యులైతే చదువుకోకపోవడానికి గల కారణాలను సర్వేలో అడగడం జరుగుతుంది। ఇక పార్ట్ 3కి వచ్చేసి అందులో వివరాలు అడుగుతారంటే, ప్రస్తుతం ఏదైనా పని చేస్తున్నారా, చేస్తుంటే ఆ వృత్తి, స్వయం ఉపాధి అయితే సంబంధిత వివరాలు, రోజువారీ వేతన జీవులైతే ఏ రంగంలో పనిచేస్తున్నారు, కులవృత్తి, ప్రస్తుతం కులవృత్తిలో కొనసాగుతున్నారా లేదా, కులవృత్తి కారణంగా ఏమైనా వ్యాధులు సంక్రమించాయా, వార్షిక ఆదాయం, ఆదాయ పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతా ఉందా లేదా అనే వివరాలను అడగడం జరుగుతుంది। ఇక పార్ట్ 4 లో ఏ వివరాలు అడుగుతారంటే, రిజర్వేషన్ల వల్ల పొందిన విద్యా ప్రయోజనాలు, ఉద్యోగ ప్రయోజనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారైతే కుల ధృవీకరణ పత్రం పొందారా, సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందిన వారా, రాజకీయ నేపథ్యం ఏమిటి, ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రస్తుత పదవి ఏమిటి, ఎన్నిసార్లు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, మొత్తం 8 సంవత్సరాలు ఉన్నారు, నామినేటెడ్ కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థల్లో వేటినైనా సభ్యులుగా పనిచేశారా అని చెప్పి అడగడం జరుగుతుంది। పార్ట్ 5 లో భూమికి సంబంధించిన వివరాలు అడగడం జరుగుతుంది। ధరణి పాస్బుక్ ఉందా లేదా, ఉంటే పాస్బుక్ నంబరు, భూమి రకం, విస్తీర్ణం, వారసత్వమా, కొన్నదా, బహుమానమా, అసైన్డ్ భూమా, అటవీ హక్కుల ద్వారా పొందినదా, ప్రధాన నీటి వనరు, పండే పంటలు, ఏమైనా రుణాలు తీసుకున్నారా, ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు అనే వివరాలు అడగడం జరుగుతుంది। దీంతో పాటు వ్యవసాయ అనుబంధంగా ఏదైనా పనిచేస్తారా, కుటుంబానికి చెందిన పశు సంపద, ఆవులు, ఎడ్లు, గేదెలు, మేకలు, కోళ్లు, బాతులు, పందులు, ఇతరాలు సంబంధించిన వివరాలు కూడా అడగడం జరుగుతుంది। ఇక చివరగా పార్ట్ 6 లో ఎలాంటి వివరాలు సేకరిస్తారంటే, కుటుంబ స్థిరాస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య, చరాస్తుల సంఖ్య, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, నివాస గృహం రకం, స్వభావం, మరుగుదొడ్డి ఉందా లేదా, ఉంటే వాడుతున్నారా, వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం, ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా లేదా అనే వివరాలు అడగడం జరుగుతుంది। నేను మీకు చెప్పిన ఈ వివరాలు మీ వద్ద ముందస్తుగా ఉంచుకొని సర్వేకు వచ్చిన వారికి చూపిస్తే మీ యొక్క సర్వే ఈజీగా అయిపోతుంది। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।